హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక చిన్న విషయంతో మీ ముందుకు వచ్చాను. సామాన్యంగా మనందరికీ కూడా ఎన్నో బంధాలు ఉన్నాయి. పుట్టగానే తల్లి తండ్రి, ఇక తర్వాత మన తోబుట్టువులు, ఇక దాంతోపాటే ఎన్నో రకాలైనటువంటి బంధాలు, అత్తలు మామలు, పిన్నమ్మలు, పెదనాన్నలు, బాబాయిలు, ఒకటేమిటండి ఇక ఎన్నో రకాలు. ముఖ్యంగా మర్చిపోయాను, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు. ఇక ఈ బంధాల గురించి బోలెడన్ని విషయాలు ఉన్నాయి కదా. సరే, అందరికీ కూడా ఎన్నో బంధాలు ఉన్నాయండి. సరే, ఈ బంధాలు అనుబంధాలు ఈ విషయం గురించి ఈరోజు నేను ఒక చిన్న కథ లాంటిదే చెప్తాను. ఒక కుర్రాడు, ఒక పెద్ద స్వామీజీ, ఇద్దరు కూడా ఒక ఫ్లైట్లో ఎక్కారు. వాళ్ళిద్దరికీ అనుకోకుండా పక్క పక్క సీట్లు వచ్చాయన్నమాట. సో మన వాళ్ళిద్దరూ కూడా సర్దుకొని వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. కూర్చున్నాక ఈ కుర్రాడికి ఏమైందంటే ఒక తమాషా అనిపించింది. ఈ స్వామీజీలు ఏవేవో చెప్తుంటారు బోల్డ్ అనే విషయాలు. అసలు అడుగుదాము, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి ఏమాత్రం సమాధానం చెప్తాడు అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటాడు అన్నమాట. అనుకొని ఏం చేస్తాడు, సరే స్వామీజీకి ఒక ప్రశ్న వేస్తాడు. స్వామీజీ, చాలామంది బంధాలు అనుబంధాలు అని చెప్తూ ఉంటారు కదా, అసలు బంధాలంటే ఏంటి, అనుబంధాలంటే ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ స్వామీజీ ఆ కుర్రాడికి ఏమడుగుతాడంటే, నీకు ఎవరెవరున్నారమ్మా, అంటే నీ అనే వాళ్ళంతా ఎవరెవరున్నారంటే, మా అమ్మ నాన్న ఉన్నారు, నాకొక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అన్న, అక్క, ఇక మామయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి ఉన్నారన్నమాట. ఆ విషయాలన్నీ ఆ అబ్బాయితో ఆ అబ్బాయి యాక్చువల్గా ఆ స్వామీజీ గారితో చెప్పాడు. సరే, స్వామీజీ ఏమన్నా అంటే, ఓహో ఇవన్నీ నీకున్నటువంటి బంధాలు కదా అన్నాడు. సరే, మీ అమ్మ నాన్న అంతా ఎలా ఉన్నారంటే, స్వామీజీ యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా అమ్మ గత సంవత్సరం చనిపోయింది. చనిపోయినప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళి అన్ని కార్యక్రమాలలో పాల్గొని అందరం కలుసుకున్నాం కూడా. సో మా నాన్నకు కాస్త భరోసాలాగా ఉండడానికి ఒక వారం రోజులుండి అందరం కూడా ఇక ఎవరి పనులలో వాళ్ళము వెళ్ళిపోయాము అని చెప్పి అన్నాడు. సరే, బాగుంది నాయన, ఓకే, ఆ టైంలో చాలా మంచి పని చేశావు, ఎంతైనా కొడుకు కదా, నువ్వు చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేశావని చెప్పి అన్నాడు. సరే, తర్వాత బాగానే ఉందయ్యా, మరి సంవత్సర కాలం అయింది కదా, మళ్ళా నువ్వు మీ నాన్నగారిని కలిశావా, లేదా నీకున్న అక్కలను, చెల్లెళ్ళను, అన్నలను, తమ్ముళ్ళను నువ్వేమన్నా కలిశావా అని చెప్పి అడుగుతాడు. లేదండి, అసలు ఇక సంవత్సరం అయిపోయింది, దాదాపు సంవత్సరం ఏంటి, ఇంకా 1.5 ఇయర్ క్రితమే ఇదంతా జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా మా నాన్నను కలవలేదండి. తర్వాత మా వాళ్ళను కూడా, ఎవరిని, మా సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ నేను ఎవరిని కలవలేదండి అని అంటాడు. ఏం నాయన, ఎందుకు కలవలేదు, ఏమి అంటే, ఎక్కడ స్వామీజీ, అసలు నాది అసలే చాలా ఇంపార్టెంట్ బిజినెస్లన్నీ నేను నడుపుతూ ఉంటాను, నాకు అసలు టైం ఎక్కడుందండి నేను కలవడానికి, అందుకే నేను కలవలేదండి అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఓకే, సంవత్సరమో సంవత్సరం క్రితమో మీ నాన్నను కలిశావు, మీ వాళ్ళందరినీ కలిశావు, మంచిదే, అంటే నీకు బంధం ఉండటం మూలాన వాళ్ళందరినీ కలిశావు, చేయవలసిన పనులన్నీ చేశావు, కానీ ఇన్ని రోజులయ్యింది, ఇన్ని నెలలయ్యింది కదా, నువ్వు మీ నాన్నను కానీ లేదా నీ సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ
మధ్యలో కలవనే లేకపోయావు కదా, అంటే కేవలం నీకు బంధం ఉంది కానయ్యా అనుబంధం లేదని అంటాడు. అనగానే ఆ కుర్రాడికి నిజంగా పూర్తిగా అర్థమైపోతుంది ఇక ఆయన చెప్పిన దాంట్లో. అంటే ఏంటి, కేవలం ఒక పనిలాగానే చేస్తున్నామే కానీ మన మధ్య నిజమైన ప్రేమలు ఉన్నాయా? ప్రేమలుంటే, అంటే ప్రేమలుంటేనే కలుస్తారు లేదంటే కలవరు అని కాదు, కానీ కాస్త కనీసం తండ్రిని చూసేంత టైం కూడా లేదా అండి? తండ్రి ఎలా ఉన్నాడు, అమ్మ చనిపోయింది, ఒక్కడే ఉంటాడు పల్లెటూరులో, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏదో అడపాదడప ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారనుకోండి, కానీ అది కాదండి కావాల్సింది. వెళ్ళి యాక్చువల్గా ఆ వయసులో వాళ్ళ నాన్న బాగోగులు కొన్ని చూసుకొని ఆయనతో కొంచెం టైం గడిపినట్లయితే నిజంగా ఆయన ఎంత సంతోషపడేవాడండి చెప్పండి. అదేనండి బంధానికి అనుబంధానికి ఉన్న తేడా. బంధం అంటే కేవలం మనకున్నటువంటి ఈ రిలేషన్ అంతే, అనుబంధం అంటే మనం వాళ్లతో పెనవేసుకున్న ప్రేమాభిమానాలు అని చెప్పి ఆ అబ్బాయికి కూడా పూర్తిగా అర్థమయ్యి, అరే అరే నేను ఈ స్వామీజీని చాలా తక్కువ అంచనా వేశాను, ఆయన నాకు కరెక్ట్గా అర్థమయ్యే రీతిలో చెప్పాడని చెప్పి అనుకుంటాడండి. మనలో కూడా ఇలాగే చేస్తూ ఉంటామండి. బంధాలు ఉంటాయి, అనుబంధాలు చాలా తక్కువ అయిపోయాయి ఎస్పెషల్లీ ఈ కాలంలో. ఇప్పటికైనా మనం బంధాలతో పాటు మన వాళ్లతో అనుబంధాన్ని కూడా పెంచుకుందామండి. బాగుందా? ఓకే, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇంకొకసారి.